Namaste. Welcome to Great Telangana TV. BJP ki Telangana lo paga veyagalamana namakam poyinda. Innallu vesina adugulu adhikaranni daggaraku chechavane nirnayaniki vachara. Kamalam kotta aalochana aina phalitam untunda. Telangana lo BJP jatiya samaveshalu padite party ki manchi boost vastundani, raboye ennikalaku party ki melu chestundani party netalu bhavincharu. Kani TRS KCR nunchi inta pratikatana edurautundani, party ki vache mileage kanna nashtame jarugutundani uhinchukolekapoyaru. Nayakula madhya adhipathya poru kuda todavadamto kamalamlo kalavaram modalaindi. Innallu ee netalu vastara ani eduru chusaru. వచ్చిన నేతలకు గ్రౌండ్ లో బలం ఉందా లేదా అన్నది కూడా చూసుకోలేదు. కానీ ఇంత దూరం వచ్చాక బీజేపీకి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పార్టీ ఇలాగే ఉంటే అధికారంలోకి కాదు కదా, కనీసం ప్రతిపక్షంలోకి కూడా రాదు అనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చేసింది. అందుకే బీజేపీ ఇప్పుడు రాష్ట్రమంతా ఒకేసారి ఫోకస్ కాకుండా నియోజకవర్గం యూనిట్ గా ఫోకస్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. నియోజకవర్గ యూనిట్ తీసుకుంటే పార్టీ బలం, చేర్చుకునే నేతలు, క్యాడర్పై పూర్తి అవగాహన వస్తుందని పార్టీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం. దీంతో రాష్ట్ర నేతలు ఇప్పుడు ఏం చేయాలో అనే ఆలోచనలో పడిపోయారు. బీజేపీకి ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరు, క్యాడర్ అసలే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలోకి నాయకులు ఎవరు వస్తారు? కేంద్ర పార్టీ నాయకత్వం కేసీఆర్ ఒక్క మాట కూడా అనకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా కేసీఆర్పై మేము పోరాడుతున్నామని చెప్తే ఎవరు నమ్ముతారు అని బీజేపీ యంత్రాంగమే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ తిట్టిన తిట్లు తిట్టకుండా తిడితే మన నాయకులు ముఖం చాటేయటం ఏంటి అని బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారట.